అందరికీ నమస్కారం. ఇవాళ విశ్వఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకుని మరి ఇక్కడందరూ కుటుంబ సభ్యులైతేనేమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఇంకా ఒక శక్తి. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, అంటే ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు. టీ అంటే తారామండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆర్ అంటే రాజర్షు రాజర్షి రారాజు రాజకీయ ధురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని. అలాగే ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, అలాగే ఎన్ని ముందు అవకాశం వచ్చినా కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగుపెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమ చరిత్ర చలనచిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా ఉన్నప్పుడే ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇటు చాలా రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది. అలాగే ఆయన ఎన్టీఆర్ అంటే ఆ తర్వాత నవశకానికి ఒక ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం, అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. అలాగే ఎంతోమంది ఆనాడు ఒకే పందాలు వెళ్తున్న రాజకీయాలను మార్చి ఎంతోమంది ఎవరైతే అంటే అంతకుముందు ప్రతి తెలుగు బిడ్డ తెలుగు ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడని సంగర్వంగా చెప్పుకొని దమ్ము ధైర్యం సత్తువ తెగువ అలాగే అహంకారానికి సానబెట్టి పదును పెట్టి బయటకు వచ్చి చెప్పించిన ఒక తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు. అంటే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడకముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. అలాగే అంతకుముందు ఎంతోమందికి రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు, అలాగే చాలామందికి తెలిసేది కాదు అసలు రాజకీయాలు అంటే ఏంటో. అటువంటిది ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి కేవలం రాజకీయాలకు కొంతమందికే పరిమితమైన ఈ రాజకీయాలని ఈ రాజకీయాల్లోకి అటు డాక్టర్లు అయితేనే మీ లాయర్లు అయితేనే మీ గ్రాడ్యుయేట్లు అయితేనే మీ పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనే మీ అలాగే అభిమానులు అయితేనే మీ అందరూ కూడా
రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వెనకబడిన తరగతులు, అలాగే దారిద్ర్య పీడిత కులాలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి, అందరూ కూడా తీసుకొచ్చి సాధారణంగా ఆహ్వానించి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన మరి రాజకీయ రంగంలోకి వచ్చాక అధికారాన్ని పార్టీ పెట్టి 9 నెలలకి అధికారాన్ని చేయించుకుని మరి తర్వాత ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ఎన్నో సాహసోపేతమైనవి, ప్రజలకు ఉపయోగపడేవి, అలాగే ఎంతో సానుకూలమైనవి. ఎన్టీఆర్ రాజకీయాలకు రాకముందు, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని ప్రవేశపెట్టి అమలు పరుస్తూ ముందుకు వెళ్ళడమే తప్పితే ఇప్పుడు ఉన్న పార్టీలకు మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చూసినా మనం ఒక అన్ని ఒక విప్లవాత్మకమైన సంస్కరణలు అయితేనేమి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి తీసుకొచ్చిన అభినవ్ అంబేద్కర్, అలాగే ఒక అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు గారు, ఎవరైనా ఆయన పేరు చెప్పుకుని ఆయన చేపట్టిన పథకాలని చెప్పుకునే ఇప్పుడు ఏ పార్టీ అయినా ముందుకు సాగాల్సిందే తప్ప వాళ్ళకి వేరే గతి లేదు. అది ఎన్టీఆర్ గారి అంటే పేదల ఆకలి తెరిచిన అన్న ఆయనే, అలాగే జనం భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే, అలాగే ఆయనకి ఎప్పుడు అండగా ఉన్న ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా నందమూరి తారక రామారావు. దట్ ఈస్ ఎన్టీఆర్. అక్కడ కేవలం అక్కడే కాదు, ఇక్కడ ఇటు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఇప్పుడు అప్పుడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోనే మొట్టమొదటిసారి ఎవరూ ఊహించనివి, అటువంటివి ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు, అందులో ముఖ్యంగా మహిళలకు ఆస్తులు సమానంకు ఇవ్వడం అయితేనేమి, అలాగే కిలో బియ్యం 2 రూపాయలకి ఇవ్వడం, అలాగే ఈ హౌస్ పవర్ కరెంటు 50 రూపాయలకి ఇవ్వడం యూనిట్ పవర్ కరెంటు, అలాగే వితంతువులకు పింఛన్ అయితేనేమి, ఇలాంటివి ఎన్నో, అలాగే ఇక్కడ ఈ ఒక సామాజిక విప్లవాత్మక దేశంలో మొట్టమొదటిసారి ఈ మండలాలను ఏర్పాటు చేయడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకాలు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క సహకార సంఘాల కింద రైతులకు అన్నీ ఒకే చోట్ల లభ్యమయ్యేటట్టు ఇటువంటి ఎన్నెన్నో, అలాగే మహిళల కోసం ఈ యొక్క పద్మావతి విశ్వవిద్యాలయం అయితేనేమి, ఇక్కడ తెలంగాణలో జియో 610 అమలు చేయడం అయితేనేమి, ఇటువంటివి ఎన్నో ఎన్నెన్నో సంస్కరణలు పథకాలని ఆయన అభివృద్ధి సంక్షేమ రెండు కళ్ళలాగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆయన్ని పార్టీని మరి ఆయన అందరూ కూడా కార్యకర్తను ఆయనే స్ఫూర్తిగా తీసుకుని ఇక ముందు పార్టీని ముందుకు నడుపుతాము తీసుకెళ్తామని ఈ సందర్భంగా అందరూ కూడా ప్రమాణం చేస్తూ ఆయనకు ఘన నివాళులు.